సో టోటల్ 4 హాల్స్ అన్నవి ఇక్కడ బుక్ అయిపోయి ఉన్నాయి అండ్ పెయింటింగ్స్తో నిండుగా మనకు కనిపిస్తున్నాయి. 2 హాల్స్ అయితే మనం ఆల్రెడీ కవరేజ్ చేసాము అండ్ ఇది 3rd హాల్ వచ్చేసి దీని తర్వాత ఇంకొక హాల్ ఉంది. అయితే ఇక్కడ ఈ పెయింటింగ్ గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ఈ పెయింటింగ్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇంకా ఎగ్జిబిట్ చేయలేదు, ఆ పెయింటర్ ఇక్కడ రాలేదు అనుకుంటాను. ఇక్కడ మనకు శివుడు కనిపిస్తున్నాడు అండ్ ఇదే పెయింటింగ్లో ఈ మైక్రో ఆర్ట్లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, రాముల వారు, అలానే గరుడాళ్ వారు అండ్ ఇటు సైడు ఏదైతే కల్కి భగవాన్ ఉన్నారు, సూర్య భగవాన్ ఇది అండ్ ఇటు సైడ్ ఇక్కడ రైతులు మనకు కనిపిస్తున్నారు అండ్ ఇక్కడ ఒక దశావతారాల్లో ఒక అవతారం, ఇక్కడ వరాహ అవతారము ఇదంతా కనిపిస్తుంది, సింహం బొమ్మ ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఇలాంటి పెయింటింగ్స్ని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. సయ్యద్, ఎప్పటి నుంచో నేను మిమ్మల్ని చూస్తూ వస్తున్నాను అంటే మీడియాలో. సో ఇలాంటి ఎన్నో ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు కానీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అన్నది హైదరాబాద్కి రావడం ఫస్ట్ టైం అవునా కదా. సో అందులో ఉన్న పికాసో ఆర్ట్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం, సో ఏంటి అసలు ఈసారి స్పెషాలిటీ? Yeah, that is really interesting actually. But Stalin and Ashok and Shankar, previously, anitante just National Gallery of Modern Art lo director ga ayina ade vachin tarvata director ga relieve ayin tarvata ayina advarilla chesinatvanti international show ivani aa muguru kalisi chesina ఈ ఇంటర్నేషనల్ షోలో లైక్ మ్యాటిసి ఇంకా ఎఫ్ఎన్ సుజా, ఎంఎఫ్ హుస్సేన్ ఇటువంటి చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరివి కలిపి వాళ్ళ వర్క్స్తో పాటు ఇంకా ఇంటర్నేషనల్లీ. సయ్యద్ కూడా చిన్న ఆర్టిస్ట్ కాదు, ఒక్కసారి మీ పెయింటింగ్స్ గురించి మాకు చెప్తారా, ఎలాంటి థీమ్ నేర్చుకున్నారు? యాక్చువల్లీ నాది ఏంటంటే జస్ట్ కాంక్రీట్ జంగిల్ అని, అంటే ప్రజెంట్ నేను ఏంటంటే లాస్ట్ నేను ఎడ్యుకేషన్ కోసం సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకోవడం కోసం ఇక్కడికి ఎంఎఫ్ఏ చేయడానికి వచ్చిన తర్వాతకి ఇప్పటికీ చూసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్లో హైదరాబాద్ అంతా కంప్లీట్గా చేంజ్ అయ్యింది. ఒక జంగిల్ టైప్లో ఉండేది కొన్ని కొన్ని ఏరియాలు, అవన్నీ చూస్తూ ఉండగానే మొత్తం అన్నీ మొత్తం ఎక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్, ఒక అందమైన ల్యాండ్స్కేప్స్, చిన్న చిన్న గుట్టలు, కొండలు, అందమైన ఈ స్టోన్స్ అవి కనబడేవి, చాలా చాలా అందమైన ఆకృతులు, చక్కని ఆకృతులు కనబడేవి. హైదరాబాద్ అంటే చూడగానే అదే కనిపించేది. జస్ట్ ట్రావెల్ చే బస్సులో ట్రావెల్ చేసినా లైక్ మెట్రోలో ట్రావెల్ చేసినా ఈ అందమైన ఈ ఇటువంటి ప్రకృతి అంతా ఏంటంటే మొత్తం అంతా ఈ బిల్డింగ్స్తో మొత్తం అంతా ఒకేసారి చేంజ్ చేయడం అనిపిస్తుంది. అంటే ఇంతమంది ఆర్టిస్టులను ఒకేసారి చూడడము, వీటన్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది మీకు? దిస్ ఇస్ ఎలా ఎట్లా అనిపిస్తే రియల్లీ ఇట్స్ ఎ ఫెస్టివల్ ఓన్లీ బికాస్ ఆఫ్ వేరియస్ ఆర్టిస్ట్స్ కదా, అందరూ వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క థీమ్, ఒక్కొక్కరిది కొంతమంది మైథాలజీ థీమ్ ఇంట్రెస్ట్, కొంతమంది లైక్ నాకు ఆబ్స్ట్రాక్ట్ రియలిజం అంటే ఇష్టం, కొంచెం రియలిస్టిక్ వే కూడాను. ఇంకా అందులోని ఒక్కొక్కరు ఒక ఆబ్స్ట్రాక్షన్ అని, ఇంకా వాటర్ అందులో రకరకాల మీడియంస్, యాక్రిలిక్స్, వాటర్ కలర్స్, చార్కోల్, ఇంకా స్కల్ప్చర్స్, అందులో కొంతమంది ఇటువంటి చాలా మీడియంస్ చూడొచ్చు. అందులోనే ఒక్క ఓన్లీ నాట్ ఓన్లీ నేషనల్ ఆర్టిస్ట్ కాదు కదా, ఇంకా బయట దేశాలకు వచ్చి కూడా ఇందులో షో చేశారు. సచ్ ఎ వండర్ఫుల్ షో దట్ ఈస్. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఏంటంటే చాలా కనువిందైన బొమ్మలు కనబడతాయి ఇక్కడ, దట్ ఇస్ ద గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. అన్న మీ పేరు, డీటెయిల్స్ చెప్పండి ఒకసారి, ఎందుకంటే ఈ పురాణస్ అన్న కాన్సెప్ట్ని ఎందుకు తీసుకున్నారు? ఓకే, మా డాడీ వచ్చి కార్పెంటర్ అండి. మా ఇంటి ముందే ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ప్రతిరోజు ఉదయాన్నే హనుమాన్ పాటలు వింటాం. నాకు మా డాడీ నుంచి ఈ మైథాలజీ వచ్చింది, అంటే కార్వింగ్ వర్క్స్లో తను మొత్తం ఇలా చేస్తుంటాడు, రంగస్థల నటుడు. సో అందుకనే ఈ వుడ్ కార్వింగ్ లాగుంటే నా వర్క్స్ అని మదర్ అండ్ చైల్డ్ ఇది ఈ పెయింటింగ్ని. హనుమాన్ సంబంధించిన టేల్స్ ఉంటాయి, హనుమాన్ సంబంధించిన స్టోరీస్, వాటెవర్ తను చేసేటువంటి వర్క్స్ కానీ పర్వతం తీసుకోవడం ప్రతి అంటే ఒకే పెయింటింగ్లో మనకి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 7, 8 కనిపిస్తున్నాయి మనకి. మెయిన్ హనుమాన్ ఉంది కదా, హనుమాన్ టేల్స్ ఉంటాయి. ఇప్పుడు మదర్ అండ్ చైల్డ్ మదర్ సృష్టికి మూలం, ఇప్పుడు ఏ ధర్తి అంటారు కానీ ప్రతిదీ అమ్మవారి అమ్మ పేరే ఉంటుంది, సముద్రం పేరు కానీ ఏదైనా. సో మదర్ అండ్ చైల్డ్లో అన్నింటినీ ఒకే విధంగా చూస్తున్నాను, పక్షులు కానీ జంతువులు కానీ. సో అలాగా నా థీమ్స్ ఉంటాయి టోటల్గా. మైథాలజీ పెయింటింగ్ మీరు గీయడానికి, పెయింట్ చేయడానికి ఎంత టైం పడుతుంటుంది? నేను యాక్చువల్గా డైలీ ఒక 3 అవర్స్ కూర్చుంటాను, 3-4 అవర్స్ చేస్తాను. ఇది ఒక 5-6 డేస్ పడుతుంది, నాది మైనూర్ వర్క్ ఉంటుంది.
నేను హైదరాబాద్ సొసైటీ అంటే ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫెస్టివల్లో భాగస్వామి అవ్వడము, ఇక్కడ ఎగ్జిబిట్ చేయడము చాలా హ్యాపీ. బికాస్ ఆఫ్ అవర్ పెయింటింగ్ ఫస్ట్ టైం హైదరాబాద్లో వచ్చింది, వాళ్ళతో పాటు అందరూ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ చాలా హ్యాపీగా ఉంది పార్టిసిపేట్ చేయడం. థ్యాంక్ యూ సార్. డిజిటల్ ఆర్ట్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది, డిజిటల్ ఆర్ట్ని అసలు ఎలా గీస్తారు, మామూలు పెయింటింగ్స్కి వీటికి డిఫరెన్స్? మామూలు పెయింటింగ్ అయితే క్యాన్వాస్ మీద స్కెచ్ చేసి పెయింట్ చేస్తుంటారు. ఇది నేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఫస్ట్ టైం నేను వరల్డ్ ఆర్ట్ వర్క్ క్రియేట్ చేస్తున్నాను. నేను చేసి దాన్ని మళ్ళీ డిజిటల్గా ప్రింట్ చేస్తున్నా. యాక్చువల్ ముందు ఇంకా హ్యాండ్ మేడ్ కూడా చేయాలనుకుంటున్నాను. అయితే నేను ఫోటోషాప్లో నేను చేస్తా ఉన్నాడు, ఫోటోషాప్లో డిజైన్ చేసి చేసిన తర్వాత దాన్ని ప్రింట్కి ఇచ్చేస్తుంటాను. ఓకే అయిన తర్వాత ప్రింట్ తీపిచ్చి దాని మీద మళ్ళీ క్యాన్వాస్ మీద మళ్ళీ అప్లై చేశా, జెల్ మీడియం మిక్స్డ్ మీడియా టైప్ మిక్స్డ్ మీడియా మళ్ళీ నేను కన్వర్ట్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్ చేస్తుంటాను. నేను ఒక 10,000 వర్క్ చేసా, వర్క్స్ 10,000 కొన్ని తీసుకొచ్చా ప్రస్తుతానికి, శాంపిల్గా కొన్ని ఒక 200-300 తీసుకొచ్చి జస్ట్ ఇంకా ఉన్నాయి. ఈ ఫస్ట్ టైం అన్నట్టు ఆర్ట్ వర్క్ ఎవరు చేయలేదు ఇప్పటివరకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది నేను ఒక 1 ఇయర్ డే అండ్ నైట్ కష్టపడి ఓన్గా నేర్చుకొని నేను తయారు చేశాను. రైట్, థ్యాంక్ యూ.